దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు, పాపిష్టి పనులు చేసేవాళ్ళు సాధారణంగా ఇదే ఆలోచన కలిగి ఉంటారు. ఏమని, ఆ పాపం చేసినప్పుడు నాకేం కాలేదుగా, ఆ తప్పు చేసినప్పుడు నాకేం కాలేదుగా, అంత నీచంగా ప్రవర్తించడం నాకేమీ కాలేదుగా, మరి ఇప్పుడు ఎందుకు అవుతుంది, ఏమీ కాదులే, ఏమీ కాదులే. సహోదరులు సహోదరులు దయచేసి గమనించాలి, దేవుడు నీ అకౌంటు జనవరిలోనే సెటిల్ చేస్తాడని రూల్ ఏమీ ఉందా, ఉంటే చెప్పండి. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ మార్చిలోనో అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో ఎప్పటికప్పుడు ఫైల్ చేయాలి, లెక్కలు చూసుకోవాలి, మార్చి కల్లా లెక్కలన్నీ సెటిల్ చేసుకోవాలి. సాధారణంగా అకౌంట్స్ అన్ని సెటిల్ చేసేది మార్చి నెలలో. మన అకౌంట్లు సాధారణంగా ఈ లోకల్లో మార్చి నెలలోనే సెటిల్ చేసుకోవాలి. దేవుడు నీ అకౌంట్ సెటిల్ చేయాల్సి వచ్చినప్పుడు మార్చిలోనే సెటిల్ చేయకపోవచ్చు, కానీ ఆయన నీ అకౌంట్లు సెటిల్ చేసే ఒక దినము ఉంది. జనవరిలో సెటిల్ చేయలేదు కాబట్టి ఏమీ కాదులే అనుకుంటున్నావా, మార్చిలో సెటిల్ చేయలేదు కాబట్టి ఏమీ కాదులే అనుకుని ఇంకా పాపం చేస్తున్నావా, జూన్లో సెటిల్ కాలేదులే నాకేమీ కాదులే అనుకుని ఇంకా పాపం చేస్తున్నావా, జూలై రాబోతుంది, నీ అకౌంట్లన్నీ పూర్తిగా తక్కెట్లో పెట్టి తూచే దినం రాబోతుంది. గెహజీ అనుకున్నాడు, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, ఎడ్లు, గొర్రెలు, దాసదాసీలు, ఇవన్నీ 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 సేవ ముసుగులో సంపాదించినప్పుడు అనుకుని ఉంటాడు, ఏమీ కాలేదుగా, ఏమీ కాలేదుగా, ఏమీ కాలేదుగా. ఇప్పుడు కూడా సేవ ముసుగులో అన్యాయంగా అక్రమముగా అస్థిపాస్తులు కొడబెట్టుకుంటూ ఏం కాదులే ఉన్నారా ఈరోజు వాక్యం వింటున్న వారు, దేవుని సేవ ముసుగులో, దేవుని సేవలో, ఆ సేవ ముసుగులో దేవుని సంపదను, దేవుని స్థలాలను, మందిరానికి సంబంధించినటువంటి డబ్బును కాజేసేటటువంటి ప్రక్రియలో, కాజేసేటటువంటి దుర్మార్గపు జీవితంలో ఉన్నావా, జాగ్రత్త. సేవలో కానీ, సేవ ముసుగులో కానీ, పరిచర్యలో కానీ, దేవుని పేరట కానీ, చారిటీ పేరట కానీ, పేద ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పే సేవ పేరట కానీ, నువ్వు దగా చేసినా, అన్యాయం చేసినా, అక్రమముగా దోచుకున్నా, దేవుడు నీ లెక్క ఒకరోజు సెటిల్ చేస్తాడు. ఆ లెక్క గెహజీ జీవితంలో సెటిల్ అయ్యే దినం వచ్చేసింది. ఆ దినం వచ్చినప్పుడు గెహజీ తప్పించుకోలేకపోయాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళలా, ఎక్కడికి వెళ్ళలేదా? ఏ నయమాను కుష్టు రోగమైతే నయమానును విడిచిపెట్టిందో అదే కుష్టు రోగము నీకు, నీ సంతతికి సర్వకాలము అంటి ఉన్ను వచ్చి పడిపోయింది. ఏమిటి? దేవుని యొక్క ఖడ్గము, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష గెహజీ మీద వచ్చి పడింది. దేవుని పేరట, సేవ పేరట అమాయకులను మోసం చేసే, దగా చేసే, అన్యాయముగా ఆస్తిని కూడబెట్టుకునే వారి మీద ఒకరోజు దేవుని యొక్క ఖడ్గము వచ్చి పడుతుంది, శిక్ష వచ్చి పడుతుంది. జాగ్రత్తగా వినండి, సాధారణంగా తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష నీ ఒక్కడికే వస్తుంది, కానీ సేవలో తప్పు చేస్తే, పరిచర్యలో తప్పు చేస్తే, దేవుని పేరట తప్పు చేస్తే, దగా చేస్తే, ఆ శిక్ష నీ కుటుంబం మీద కూడా వచ్చి పడుతుందని సత్యం మర్చిపోవద్దు. తాను శిక్షను ఎదుర్కోవలసిన రోజు వచ్చేసింది. ఇప్పుడు ఏం మిగిల్చి వెళ్ళాడు తన సంతతి వారికి చెప్పండి, మీరు ఏం మిగిల్చి వెళ్ళాడు? కుష్ఠరోగాన్ని మిగిల్చి వెళ్ళాడు. తాను పొందుకున్న కుష్ఠరోగం తనతో మాత్రమే కాదండి, బైబిల్లో మనం చూస్తున్నాం, నీ సంతతికి, సంతతికి సర్వకాలము. ఎప్పుడు నీ ఇంట్లో నీ సంతతి అంతా కుష్ఠరోగంతోనే ఉంటుంది. ఆ మనవణ్ణో, ముని మనవణ్ణో చూసి, ఒరే బాబు ఎందుకురా నీకు కుష్ఠరోగం అంటే, ఆ మనవని అంటాడు, మా తాత పనికి మనలోడు, సేవ చేస్తూ సేవలో న్యాయంగా యథార్థంగా జీవించవలసిన మా తాత సేవ ముసుగులో దారుణాలు చేశాడు, పరిచర్య ముసుగులో దారుణాలు చేశాడు, అన్యాయంగా డబ్బు కాజేశాడు. అది చూసిన దేవుడు మా తాతను, తాత సంతతి అంతటను శపించి పడేశాడు. మా తాత చేసిన పాపం వల్ల మాకు మిగిలింది ఏంటో తెలుసా? కుష్ఠరోగము. సహోదరుడా సహోదరి, నీ అబద్ధాల వల్ల, నీ మోసాల వల్ల, అమాయకుల జీవితాలతో ఆడుకోవడం వల్ల నీకే కాదు, నీ తర్వాత నీ సంతతికి శాపాన్ని మిగిల్చి వెళ్ళబోతున్నావా? నీ బిడ్డలకు, వారి బిడ్డలకు శాపాన్ని, రోగాన్ని విడిచిపెట్టిపోతావా? లేదా ఈరోజు పశ్చాత్తపడి, అయ్యా నేను నిజంగానే మోసపూరితమైన జీవితం జీవించాను,
అన్యాయంగానే జీవించాను. నేను చేసిన తప్పులు, దారుణాలు, మోసాలు, పాపాలు క్షమించు నాయన. నాతోనే వాటిని సమాచే ప్రభువా. నా పిల్లలకు, వారి పిల్లలకు అవి అంటుకోవడానికి వీల్లేదు నాయన అనే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి.